మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడిని చూడండి, దత్తపుత్రుడిని చూడండి. వీరిద్దరు పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు పేరు చెప్తే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 3 సార్లు సీఎం అయిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అక్క చెల్లెమ్మలకు గుర్తొచ్చేది ఏమిటి అని అంటే బాబు చేసిన వంచనలు గుర్తుకొస్తాయి. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది అనంటే చంద్రబాబు చేసిన దగా గుర్తుకొస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఆయన చేసిన ఒక్క మంచి గుర్తుకు రాదు. ఆయన పేరు చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి స్కీము కూడా గుర్తుకు రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిదైతే, ఇక దత్తపుత్రుడి పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందో తెలుసా? నా అక్క చెల్లెమ్మలకు దత్తపుత్రుడి పేరు చెప్తే వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించే ఓ మోసగాడు గుర్తుకొస్తాడు. 5 సంవత్సరాలకు ఒకసారి కారును మార్చినట్టుగా భార్యలను మార్చే ఒక మ్యారేజ్ స్టారు ఓ వంచకుడు గుర్తుకు వస్తాడు దత్తపుత్రుడి పేరు చెబితే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకరికి విశ్వసనీయత లేదు, మరొకరికి విలువలు లేవు. ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు, ఈ విశ్వసనీయత లేని, ఈ విలువలు లేని వీరు 3 పార్టీలుగా ఇవాళ కూటమిగా ఏర్పడి, 3 పార్టీలుగా కూటమిగా ఈరోజు ఏర్పడి ఈరోజు మీ బిడ్డ మీదకి యుద్ధానికి వస్తున్నారు. కాదు, మీ బిడ్డ మీదికి రాదు, మీ బిడ్డ మీదికి కాదు యుద్ధానికి వీళ్ళు వచ్చేది. 3 పార్టీలుగా వీళ్ళు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీదికి వీళ్ళు యుద్ధానికి వస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే దత్తపుత్రుడు, ఇదే బీజేపీతోనే కలిసి 2014లో కూడా ఇప్పుడు చెప్తా ఉన్న మోసపూరిత వాగ్దానాలు మాదిరిగానే 2014లో కూడా ఇదే మాదిరిగా 2014లో కూడా ఎన్నికలప్పుడు ఇదే ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చున్నారు, ఇదే ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఏర్పడిన ఏకంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఈ మాదిరిగా ఇచ్చి, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మరీ ఈ మాదిరిగా ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఇందులో ఈయన రాసిన మాటలు, రాసిన వాగ్దానాలు, రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తానన్నాడు. 80,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఎగనామం పెట్టాడు. పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తానన్నాడు. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా మోసం చేశాడు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ గత దేవుడెరుగు విజయవాడ నగరంలో ఏకంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపించారు.
ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబ ఖాతాల్లోకి వేస్తాను, ఆడపిల్ల పుట్టిన ఆడపాప పుట్టిన వెంటనే అని చెప్పి వారి బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తాను అని మహాలక్ష్మి అనే పేరు పెట్టాడు. ఒక్కరికంటే ఒక్కరికైనా కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు మీకు కాని మీకు తెలిసిన వ్యక్తులకు కాని నీకు తెలిసిన అక్క చెల్లెమ్మలకు కాని ఒక్కరికంటే ఒక్కరికైనా వారు ఆడపిల్లలు పుట్టినప్పుడు 25,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి డిపాజిట్ చేసినాడా అని అడుగుతాను నేను. ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, అంటే సంవత్సరానికి 24,000. 5 సంవత్సరాలు అని అంటే దాని అర్థం 125,000 రూపాయలు. ఒక్కరికంటే ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా ఈ మాదిరిగా పాంఫ్లెట్లు చూపించాడు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారన్నాడు, రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారన్నాడు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఏకంగా హైటెక్ సిటీలు కడతానన్నాడు. ఇంతటితో ఆగిపోకుండా మేనిఫెస్టో అని చెప్పి మాదిరిగా తీసుకొచ్చాడు. అక్క చెల్లెమ్మల కోసం అని చెప్పి ఇందులో కొన్ని పేజీలు పెట్టాడు. ఆయన 2014లో ఇచ్చిన మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక, ఇందులో ఆ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్ 16, పేజ్ నెంబర్